हेलो 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 एवरू कॉल చేసి మాట్లాడారేంటి हेलो హలో హలో ఎవరు హలో ఎవరు హలో ఎవరండి నాకు హెల్ప్ కావాలి మేడం హెల్పా హెల్ప్ ఏంటి మీకు ఏ హెల్ప్ కావాలన్నా రేపు మార్నింగ్ కాల్ చేయండి రేపు మార్నింగ్ కాల్ చేయడానికి నేను అసలు ఉండేనేమో ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు మీరెవరు నా నెంబర్ మీకెవరు ఇచ్చారు సారీ అండి నేనెవరో మీకు తెలీదు జస్ట్ మిమ్మల్ని ఫేస్బుక్లో ఫాలో అవుతున్నా కాల్ చేయాలనిపించి మీ నేమ్ ట్రూ కాలర్లో సెర్చ్ చేశా మీకేం కావాలి ఏం లేదండి నేను చచ్చిపోవాలనుకుంటున్నా చనిపోయే ముందు ఎవరితో నేను మాట్లాడాలనిపించింది ఎదురుగా మీ పోస్ట్ కనిపించింది సో మీకు కాల్ చేశా చనిపోవాలనిపిస్తే నాకు కాల్ చేయడం ఏంటి ప్లీజ్ ఏమున్నా రేపు పొద్దునే కాల్ చేయండి నేను త్వరగా లేవాలి ఓకే అండి మీరు సోషల్ రిలేటెడ్ కాస్ మెసేజ్ షేర్ చేస్తుంటే సోషల్లీ రెస్పాన్సిబుల్ పర్సన్ మంచివారు అనుకున్నా కానీ ఒక మనిషి చనిపోతున్నా జస్ట్ 5 మినిట్స్ మాట్లాడడానికి ఓకే అండి నో ప్రాబ్లం బాయ్ గుడ్ నైట్ నిజంగానే చచ్చిపోతాడా నన్ను మంచిదాని కాదనుకుంటాడేమో హలో హలో మేడం టీఎస్ పోలీస్ వేర్ ఆర్ యూ కాలింగ్ ఫ్రమ్ కుకట్పల్లి ఓకే మేడం యువర్ కాల్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ సార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓకే బెదిరింపు కాల్ సార్ ఎలాగైనా మీరే నాకు హెల్ప్ చేయాలి 1 సెకండ్ సార్ కుకట్పల్లి నుంచి కంప్లైంట్ ఓకే హలో మేడం మీ పేరు సార్ సంధ్య అడ్రస్ యాక్చువల్లీ ప్రాబ్లం నాకు కాదు అడ్రస్ చెప్పండి సారీ రాంగ్ డైల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ రాంగ్ డైల్ ఎలా అవుతుంది మేడం మాకు ఆపరేటర్ కాల్ వస్తే తను డైవర్ట్ చేశాడు ఇంకా రాంగ్ డైల్ ఎలా అవుతుంది మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నో ప్రాబ్లం మేడం మీకు ప్రాబ్లం ఏం లేకపోతే ఇలా టైం పాస్ కోసం కాల్ చేయమాకండి ఓకే సారీ అండి
చనిపోయినా లేదో కనుక్కుందామని కాల్ చేశారా? లేదు, చనిపోయే ముందు నాతో మాట్లాడాలన్నారు కదా, అందుకే కాల్ చేశాను. థ్యాంక్ యూ. మీ పేరు? త్రీడీ ఏంటి? త్రీడీ టెల్ మీ యువర్ నేమ్. 30 మినిట్స్లో చనిపోయేవాడి పేరుతో పని ఏంట్లేను మేడం, త్రీడీ అని పిలువించాలి. ఓకే మిస్టర్ త్రీడీ, మీరు ఎక్కడుంటారు? ఏంటి మేడం, పోలీస్ స్టేషన్ కాల్ చేసే నేమ్ అడ్రస్ అడిగారా? నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంటే యూఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. మేడం, నేను కాల్ చేసింది మీరు నన్ను సేవ్ చేస్తారని కాదు, జస్ట్ నాకు మాట్లాడాలనిపించి కాల్ చేశా. ఓకే, కాల్ చేశారు కదా, జస్ట్ కోఆపరేట్ విత్ మీ, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. ఓకే మేడం. యు నో, ఇండియాలో 90% ఆఫ్ పీపుల్ విల్ గెట్ సూసైడల్ థాట్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, అండ్ ఇన్ఫ్యాక్ట్ 80% ఆఫ్ పీపుల్ విల్ బీ డైవర్టెడ్ బై ఎక్స్టర్నల్ సోర్సెస్. ఎగ్జాంపుల్, అమ్మమ్మ దగ్గర నుంచి ఫోన్ రావడం, ఆర్ ఫ్రెండ్ కాల్ చేయడం, ఎట్సెట్రా. సో నాకు మీ కేసులో నాకు కాల్ చేయాలనిపించడం. గాడ్ గివ్ యూ అనదర్ ఆపర్చునిటీ టు లివ్ యువర్ లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గివింగ్ ఎ థాట్ టు కాల్ మీ. ద పర్సంటేజెస్ ఆర్ 89.77%. నెక్స్ట్ లింక్లో ఎగ్జాక్ట్ సర్వే డీటెయిల్స్ ఉంటాయి. ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నవాడివి, చనిపోవడం వల్ల ఏ ప్రాబ్లం సాల్వ్ కాదన్న చిన్న లాజిక్ కూడా తెలియదా నీకు? బ్రతకడానికి ఎలాంటి ఆప్షన్ ఉన్నా నేను చనిపోయేవాడిని కాదేమో మేడం. ఐఎమ్ సారీ టు ట్రబుల్ యూ, బాయ్, గుడ్ నైట్. చెప్పండి మేడం. ఓకే, ఐ ఫీల్ లైక్ దేవుని నిన్ను కాపాడి ఒక మంచి పని చేయడానికి నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు అనుకుంటాను. ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్. ట్రీట్ ఇట్ యాస్ యూ హెల్పింగ్ మీ, జస్ట్ టెల్ మీ యువర్ అడ్రస్. నాకు బ్రతకాలని లేదు, కానీ మీరు నన్ను సేవ్ చేయడానికి ట్రై చేస్తా అంటున్నారు కాబట్టి మీకు ఒక పజిల్ చెప్తాను. That is my address. But you only have 5 minutes. After 5 minutes, I will die. ఓకే, పజిల్ ఏంటో చెప్పు. ఒక అబ్బాయి లిఫ్ట్లో వెయిట్ చేస్తుంటాడు. ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ లిఫ్ట్లోకి ఎంటర్ అవుతుంది. అబ్బాయి తను వెళ్ళాల్సిన ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేస్తాడు. అమ్మాయి వేరే బటన్ ప్రెస్ చేస్తుంది. బట్ వాళ్ళిద్దరు ఒకే ఫ్లోర్లో దిగుతారు. ఓకే, లిఫ్ట్ పాడైపోతుంది, దే విల్ గెట్ డౌన్ ఇన్ ద సేమ్ ఫ్లోర్. రాంగ్ ఆన్సర్. బై. Hey, I have still 4 minutes of time.
అది గూగుల్లో దొరకదు. యు మీన్ ఆ పజిల్ నువ్వే ఫామ్ చేసావా? Yes. ఓకే, నాకు ఆన్సర్ వచ్చింది. ఒక అబ్బాయి లిఫ్ట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి కాల్ మాట్లాడుతూ లిఫ్ట్లోకి ఎంటర్ అవుతుంది. అబ్బాయి తను వెళ్లాల్సిన ఫ్లో బటన్ ప్రెస్ చేస్తాడు. అమ్మాయి కాల్ కట్ బటన్ ప్రెస్ చేస్తుంది. దే విల్ గెట్ ఇన్ ది సేమ్ ఫ్లో. అది పజిల్ అయి ఉంటే మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. కానీ ఆ రోజు అలా జరగలేదు. థ్యాంక్స్ ఫర్ ట్రైయింగ్ టు సేవ్ మీ. మీరు చాలా మంచివారు. ఎవరే బెనిఫిట్ లేకుండా ఇంత అర్ధరాత్రి ఒక స్ట్రేంజర్తో మాట్లాడి వాడిని సేవ్ చేయడానికి ట్రై చేయరు. మీరు నిజంగా చాలా మంచివారు. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ వన్ మోర్ మినిట్ ఆఫ్ టైమ్. ఐ గాట్ ది ఆన్సర్. ఒక అబ్బాయి లిఫ్ట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి కాల్ మాట్లాడుకుంటూ లిఫ్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఆ అబ్బాయి తను వెళ్లాల్సిన ఫ్లో బటన్ ప్రెస్ చేస్తాడు. ఆ అమ్మాయి లిఫ్ట్ క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తుంది. దట్స్ వై దే గెట్ ఆన్ ద సేమ్ ఫ్లో. ఎగ్జాక్ట్ ఆన్సర్ మేడం. గ్రేట్. నౌ టెల్ మీ యువర్ అడ్రస్. హలో హలో. అడ్రస్ చెప్పు. నేను అడ్రస్ చెప్తాను అనలేదు. అడ్రస్ మీకు తెలిసిపోతుంది అన్ను. ద పజిల్ ఇస్ ద క్లూ ఫర్ మై అడ్రస్. క్లూ? ఐఎమ్ నాట్ గెట్టింగ్. గివ్ మీ అనదర్ క్లూ. ఆల్రెడీ చాలా క్లూస్ ఇచ్చేసాను. ఏం క్లూస్ ఇచ్చావు నాకు? పేరు అడిగినా 3D 4D అనుకుంటూ. అదే మెయిన్ క్లూ. Just wait a minute. సైకో కిల్లర్ మర్డర్ కౌంట్ 7కి రీచ్ అయింది. మీకు కాల్ చేసి హెల్ప్ అని అడిగినా, పజిల్ అని చెప్పి ట్రాప్ చేయడానికి ట్రై చేసినా, వెంటనే కాల్ కట్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. నాకు హెల్ప్ కావాలి మేడం. ఏంటి మేడం, నేను చనిపోయినా లేదో కనుక్కుందామని కాల్ చేశారా? చెప్పండి మేడం.
ఒక్క నిమిషం నేను రావడానికి లేట్ అయితే ఏమయ్యేదో తెలుసా? మేడం మీకు ప్రాబ్లం ఏం లేకపోతే ఇలా టైంపాస్ కోసం కాల్ చేయమాకండి, ఓకే? సారీ అండి. కానిస్టేబుల్, నేను ఇంటికి వెళ్తున్నాను. మీ సంగతి రేపు మాట్లాడదాంలేండి. ఓకే సార్. హలో కంట్రోల్ రూమ్, ఇందాక ఒక కాల్ వచ్చింది కదా, ఆ కాల్ని ట్రాక్ చేయండి. ఏదన్నా ఎమర్జెన్సీ అయితే నాకు ఇమీడియట్గా కాల్ చేయండి, ఓకే? మీ కాల్ కట్ అయ్యాక ఏదో డౌట్ వచ్చి మీ నెక్స్ట్ కాల్ ట్రాక్ చేశాం కాబట్టి సరిపోయింది. కానీ ఒక మనిషి చనిపోతుందా? జస్ట్ 5 మినిట్స్ మాట్లాడు. నేను మంచిదాన్ని కాదనుకుంటాడేమో. ఐ ఫీల్ దేవుడు నిన్ను కాపాడి ఒక మంచి పని చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చాడనుకుంటాను.